నమస్తే. ఇవాళ చాలా రోజులుగా నేను దీని విషయం గురించి మాట్లాడలేదు. నా ఇష్యూ రమ్య రఘుపతి ఇష్యూ. సరే, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఏ విధంగా నా మీద అలిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టీవీ నైన్లో ఒక రమ్య ఆడియో పెద్ద బ్లాస్ట్ అవడం, 10 కోట్లు డిమాండ్ చేస్తూ అని, తర్వాత దాంట్లో రఘురారెడ్డి గారి పేరు రావడం, ఇవన్నీ వచ్చేటప్పటికీ పొద్దున 11 నుంచి నాకు ఒత్తిడి విపరీతంగా ఉంది మాట్లాడమని. మీడియాకి, ప్రజలకి, నేను ప్రజల మనిషిని, ఒక ఆర్టిస్ట్ని, 10 మందిని ఎంటర్టైన్ చేసేవాడిని, కోట్ల మందిని ఎంటర్టైన్ చేసేవాడిని. నా గురించి నేను చెప్పుకోకర్లే, 3 తరాలుగా సినిమాలో ఉన్నాం. మా కుటుంబానికి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు. మేమెప్పుడు మా సినిమాలు, మా సర్వీసు, అంతవరకే. మేము ఎవరు పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రతి ఇంట్లో ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఇంతవరకు మాట్లాడలేదు. గత నెల రోజులుగా కృష్ణ గారు డెత్ దగ్గర నుంచి కూడా రకరకాలటువంటి వీడియోస్ కానీ, మాట్లాడాలి కానీ, నా మీద అలిగేషన్స్ కానీ హోరెత్తిపోయి నన్ను మాట్లాడమంటే కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎందుకంటే నేను చేతులు ఊపుకుంటూ ఎవరిలా మాట్లాడను, విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, విత్ డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ మాట్లాడతాను. నాకున్న పేరు అది. ఇవాళ నా పేరు కానీ నా ఫ్యామిలీ పేరు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఒక ఆర్టిస్ట్గా, ఒక పౌరుడుగా, ఒక పబ్లిక్ ఫిగర్గా నాకు ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ఇష్యూ బ్లాస్ట్ అయ్యి నాకు ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఇవాళ మీడియాకి నేను కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను.